వారసులకు నో నెల నేతల ప్రతిపాదనకు అధినేత ససేమిరా ఇక ఈసారి ఎన్నికల్లో మేము పోటీ చేయమ్మా వారసులకు టికెట్ ఇవ్వండి ప్లీజ్ సీఎం కేసీఆర్ కు సీనియర్ నేతల వినతి జాబితాలో పోచారం జోగు రామన్న బాజిరెడ్డి మనోహర్ రెడ్డి తదితరులు ఈసారి మీరే పోటీ చేయాలంటూ సీఎం తర్వాత ఇతరుల నుంచి పోటీ ఉండడమో కారణం ప్రయోగాలకు విముఖత కారణం మరో కారణం ఇక మొత్తం మీద ఇక మేము చేయలేము వయసు మీద పడిపోయిన కారణంగానో లేకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న కారణంగానో ఈసారి మాకు టికెట్లు ఇవ్వకుండా మా వారసులకు ఇవ్వాలి అని అంటూ ఎవరెవరు జాబితాలో ప్రస్తుతం స్పోక్ స్పీ స్పీకర్ ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు మాజీ మంత్రి జోగు రామన్న బాజిరెడ్డి ఆ తర్వాత మనోహర్ రెడ్డి మొత్తం వీళ్ళందరూ కూడా ఎస్ మా తర్వాత తరానికి మేము వారసులకు టికెట్లు ఇవ్వాలంటే కూడా వేడుకున్న పరిస్థితి లేకుంటే రాజ్యాంగ రాజకీయాలలో మేము ఇంకా రిటైర్మెంట్ తీసుకోబోతున్నాం వారసులకు ఇవ్వాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కానీ కేసీఆర్ విషయానికి వస్తే ఎస్ ఈసారి వారసులకు గనుక ఇస్తే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎదిగినందుకు గాను లేకుంటే బీజేపీ పార్టీ మేరకు గతంలో ప్రయత్నం చేసిన కారణంగానో బీఆర్ఎస్ పార్టీకి అయితే గతంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ప్రజలు మద్దతు కానీ లేకపోలేదు సో ఆ తర్వాత టికెట్లన్నీ కూడా వారసులకు ఇస్తే కొత్త రకమైనటువంటి రాజ్యాంగం కొత్త రకమైనటువంటి జనరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏ రకంగా రాజకీయాల్లో ముందుకు వెళ్తారో లేకుంటే పార్టీలు ఏ రకంగా తిప్పికొడతాయో సో బీఆర్ఎస్ పార్టీ కొంచెం సానుకూల వాతావరణం లేని కారణంగా మీరే బరిలో ఉండాలంటూ కూడా కేసీఆర్ చెప్తున్న పరిస్థితి ఇక చూస్తే ఎన్నికల వేలైంది ఇప్పుడు టికెట్ల గోల మొదలైంది కొంతమంది ఎమ్మెల్యేలు ఎన్నికలను బరి నుంచి తాము తప్పుకుంటున్నామని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానాన్ని కోరుతున్నారు కానీ వారి ప్రతిపాదనకు అధినేత సము సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలిసింది మొత్తం మీద ఎస్ ఇదంతా కరెక్ట్ కాదని కూడా కేసీఆర్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది అధినేత సుముఖత వ్యక్తం చేయడం లేదంటే కూడా ఒక వార్త చూస్తున్నాం ఇక ఈసారికి మీరే పోటీ చేయండి అని తేల్చినట్టు చెప్తున్నారు ఎస్ మరోసారి కూడా మీరే పోటీ చేయాలంటే కూడా అధినేత చెప్పిన పరిస్థితి ఎందుకంటే ఈసారి ప్రభుత్వానికి సానుకూల పరిస్థితులు లేవు ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు తప్పనిసరిగా బీఆర్ఎస్ని ఇరకాటంలో పెడతాయి కాబట్టి మీరే పోటీ చేయాలి కొత్త రకమైనటువంటి వారసుల అవకాశం ఇస్తే ఆ రాజకీయం జనరేషన్ కొత్త రకంగా మారితే కనుక ఎటువంటి తప్పిదాలు జరుగుతాయో అసలు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీరే పోటీ చేయండి అంటే కూడా చెప్తున్న పరిస్థితి నిజంగా ఒకవేళ అదే గనక వస్తే నిజంగానే ఇలా ప్రతిపాదన కనుక కేసీఆర్ కన్సిడేషన్గా తీసుకుంటే గనక వారస వారసుల కంటే కూడా ముఖ్యంగా ఈ వారసుల కంటే కూడా ఇతర నాయకులు ఎవరైతే నెంబర్ టూ నెంబర్ త్రీ ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా టికెట్ ఇచ్చేటువంటి విధంగా కూడా కేసీఆర్ కొంత ఆలోచిస్తున్నారు ఎందుకంటే గతంలో మీరు గమనిస్తే ఇక్కడ ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను గతంలో మీరు గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉండాలనుకున్న వ్యక్తులు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయాలనుకున్న వ్యక్తులు కావచ్చు క్రమం ఎట్లా ఉందంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకటి ఇది ఇక్కడ ఎమ్మెల్యే పర్సన్ అనుకోండి ఆ తర్వాత రెండో అభ్యర్థి అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సన్ కావచ్చు మూడో పర్సన్ కావచ్చు నాలుగో పర్సన్ ఇట్లా వరుస క్రమం ఇలా ఉండేది ఎందుకంటే అప్పుడు ఆప్షన్ లేదు వేరే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ వేరే ఇతర పార్టీకి ఆప్షన్ లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళు కొంత కొంచెం మహాకూటం అని పేరు మీదనో లేకుంటే బీజేపీ అంత పెద్ద బజ్రో లేని కారణంగానో ఈ రకంగా ఎప్పటికైనా అవకాశం దొరకపోద్దని చెప్పి ఒకటి రెండు మూడు నాలుగు ఈ వరుస క్రమంలో ఉండేది కానీ ఇప్పుడేమైపోయిందంటే పరిస్థితి వరుస క్రమం మొత్తం కూడా చేంజ్ అయిపోయిన పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే ఈ వరుస క్రమం మొత్తం కూడా ఇలా మారుతున్నాం అంటే ఒకటి రెండు మూడు నాలుగు దీని తేడా ఏంటంటే ఇక్కడ అప్పుడు ఒకటే ఆప్షన్ టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ ప్రధాన ఎజెండా టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలో ఎప్పటికైనా మాకు అవకాశం దొరుకుతుంది ప్రజెంట్ ప్రజలు కానీ ఎవరైనా కూడా బీఆర్ఎస్ పార్టీ వంచన ఉన్నారు కాబట్టి మాకు అవకాశం దొరికినప్పుడు మేము ఉపయోగించుకుంటున్నామని చెప్పి ఈ రకంగా ఎస్ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వరా లేకపోతే నెంబర్ టూగా నేనున్నా నాకు నా ప్రతిపాదన గుర్తించండి లేకుంటే నా ప్రతిపాదన గుర్తించండి చెప్పి ఈ ముగ్గురు ఎవరైతే కిందిస్తారో వీళ్ళు కూడా అధినాయకత్వం మీద లేకుంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దగ్గరనో కేటీఆర్ దగ్గరనో వినతులు పెట్టుకోవడం కావచ్చు వాళ్ళకి సంబంధించి గుర్తించాలని కూడా వేడుకునే పరిస్థితి కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ అధికారం కోసం తగతహలాడుతోంది కొంతమేరకు కర్ణాటక ఫలితాల తర్వాత బజ్లో ఉంది ఇక బీజేపీ కూడా ఎంతో కొంత వరుస క్రమంలో అయితే అంటే ప్రస్తుతానికి కొంచెం మేరకు కిషన్ రెడ్డి నియామకం తర్వాత కొంచెం తగ్గుముఖం పెట్టినప్పుడు కూడా బీజేపీ కూడా టికెట్ ఆశించిన వాళ్ళ సంఖ్య ఉంది ఆ తర్వాత ఇంకా బీఎస్పీ కావచ్చు లేకపోతే చిన్న చితక పాటలన్నీ కూడా బీఎస్పీ పార్టీ లాంటి ఆర్ఎస్లో నేతృత్వంలో అది కూడా కొంచెం ముందు ముందస్తుగా లేకపోతే బహుజనవాదం అంటూ వెళ్తున్న పరిస్థితి ఇలాగ అనేక పార్టీలు ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా బజులో ఉన్నాయి కాబట్టి ఈ వరుస క్రమం కాస్త ఇట్లా మారిపోయింది ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే ఉన్నాడు మరి టికెట్ ఇస్తారా ఎరా ఎస్ ఇస్తే కనుక పార్టీలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఇక వీళ్ళు ఏమంటున్నారు ఎస్ నేను కూడా అర్హున్నాయి కదా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యే ఆల్రెడీ అందరి దాదాపుగా మెజార్టీ ఎమ్మెల్యేల మీద కూడా అది అవినీతి ఆరోపణలు ఉన్నాయి అవినీతి చేసిండి కదా అని చెప్పి వీళ్ళందరూ కూడా ఒక కూటమిగానో ఇండిపెండెంట్ గానో ఎమ్మెల్యే మీద నిరసన తెలుపుతున్న పరిస్థితి ఎస్ ఇది సరైనది కాదు మనం మనం చూస్తున్నాం ఆంధ్రవేద్ పత్రికలనే దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి రవీంద్ర కుమార్ మీద ఆ తర్వాత రామగొండ నియోజకవర్గానికి సంబంధించి కోరుకంటి చందర్ మీద సొంత పార్టీ నాయకులకు కూటమిగా మారిపోయి బహిరంగ సమావేశాలు బహిరంగ కార్యక్రమాలు బహిరంగంగా పాదయాత్ర చేస్తూ ఎమ్మెల్యే మీద ఎక్కువ పెట్టిన పరిస్థితి సో ఇటువంటి తరుణంలో ఇటువంటి సిచ్యువేషన్లో ఈ వారసులకు అంటే ఎమ్మెల్యే అయిపోయింది తర్వాత ఎమ్మెల్యే వారసుడు తర్వాత వాళ్ళ వారసుడు వారసత్వం కాకుండా ఈ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ పొజిషన్ ఉన్నటువంటి ఈ వారస క్రమంలో ఉన్న వ్యక్తులు కూడా ఏం చేస్తున్నారు ఇస్తారా ఇవరా లేకపోతేనే కాంగ్రెస్కి పోతా లేకపోతేనే బీజేపీకి పోతా లేకపోతే బీఎస్పీ లేకపోతే ఇతర పార్టీలు ఏమైనా ఉంటేనే వెళ్ళిపోతాయి ఎందుకంటే గతంలో ఉన్న తరహాలో పది సంవత్సరాల కాలం పాటు వీళ్ళు వెచ్చించి పది సంవత్సరాల కాలాన్ని బీఆర్ఎస్ పార్టీకి అంకితం చేసి బీఆర్ఎస్ పార్టీలో కార్యక్రమాలకు లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో సంబంధించి అనేక ప్ర ధర్నాలకు రాష్ట్రాల కొరకు బీఆర్ఎస్ పార్టీ తరం ఉన్నప్పటికీ అక్కడ అవకాశం లేదు కాబట్టి ఈసారి పది సంవత్సరాలు అయిపోయింది మరి ఇతర పార్టీల వైపు ఏదో రకంగా ఇక్కడ ఎట్లా కూడా మనకు అవకాశం దొరకదు ఇతర పార్టీలకు పోతేనన్నా వాళ్ళు అవకాశం కల్పిస్తే మరి అందులో గోతామని భయపట్టించి కూడా ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఇక్కడ కావాల్సింది మాకు ఎట్లా కూడా అవకాశం దొరుకుతలేదు దొరికిన వారినైనా ఈసారి కంపల్సరీ ఓడిస్తే ఇతర పార్టీలనే గౌరవంగా బతుకుతాం లేకపోతే ఇతర పార్టీలు గౌరవిస్తాయి ఒక అంచనాతో ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది సో ఇటువంటి తరుణంలో కూడా కేసీఆర్ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రభుత్వం తరఫున కూడా అంటే ఆ ప్రజెంట్ సర్కార్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది వారసత్వాలకు నో అని కేసీఆర్ చెప్తున్నాడు మరి ఆ తరుణంలో నెంబర్ టూకి లేదా నెంబర్ త్రీ నెంబర్ ఫోర్కి ఇచ్చే అవకాశం కూడా ఆ బేరజు వేసుకున్నటువంటి అవకాశం కానీ వాళ్ళ ప్రతిపాదనలు తీసుకున్నటువంటి అవకాశం కానీ బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం ఉన్నది అది అవసరం కూడా ఎందుకంటే ఇతర పార్టీల వైపు కూడా ఆ నాయకులు చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇది ఆ మొత్తం మీద వారసులకు సంబంధించి నో అనే ఒక అంశానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు ఇక